హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో శివ కోరి టెంపుల్ నేమ్ వచ్చేసి ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట 3.5 kilometers అంట పైకి వెళ్ళడానికి అక్కడ ఇదే ఎంట్రన్స్ అక్కడ పైన బోర్డు వైట్ కలర్లో చిన్నది కనిపిస్తుంది కదా అక్కడ ఉందన్నమాట నేను దగ్గరికి పెట్టడం చూసుకోలేదన్నమాట 3.5 kilometers అని ఉంది ఈ నా ఛానల్లోకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ కట్రా టెంపుల్ అని ఉంటుంది ఆ టెంపుల్ వ్యూ వచ్చి చూస్తే అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఎందుకంటే అది కూడా నడిచే వెళ్ళాలి ఇది కూడా నడిచే గుర్రాలు ఉంటాయి వెళ్ళడానికి నడిచలేని వాళ్ళకి పల్లకులు ఉంటాయి అది వ్యూ ఎలా ఉంటుందో ఆటోమేటిక్ కొంచెం ఇది కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ మేము మార్నింగే వచ్చేసాము అందుకే జనం ఏమి అంత హెవీగా ఉన్నట్టు అనిపించలేదు నాకు గుర్రాలు అయితే అక్కడ సగం దూరం తీసుకెళ్ళినప్పటికీ ఒక 600 అలా తీసుకుంటాడు ఇక్కడ పైకి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి 500 బెటరే ఎందుకంటే 3 kilometers కాబట్టి అలా ఉందనుకుంటున్నాను ఇది వచ్చేసి అలా వ్యూ తీస్తున్నాను అనమాట నేను చూసిన ప్రతి ఒక్క వ్యూ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ని మీకు ముందరే నోటిఫికేషన్ ముందర చూడొచ్చు నా వీడియో మీరు అంతేకాకుండా ఇది నేను వచ్చేసి శివ కోరి శివుని టెంపుల్ అన్నమాట ఇంకోటి ఏంటంటే నేను ఒకటి ఇల్లు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏ ఇల్లు లేవు అదొక్కటి ఉంది దానికి దారి ఏదంటే కింద నుంచి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడో ఒకటి ఒకటి ఉంటుంది కాకపోతే అలా ఇప్పుడైతే పగటాలు కాబట్టి అలా ఉంది అదే నైట్ అయితే అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ అదిగో అక్కడ ఒక్కటే ఉంది ఇది వచ్చేసి మధ్యలో ఒక టెంపుల్ కనిపిస్తుంది చూపిస్తున్నాను ఆగండి ఫ్రెండ్స్ ఒకసారి అదిగో టెంపుల్ వచ్చేసి వచ్చేటప్పుడు వెళ్దామని అనుకుంటున్నాం అంటే ఫస్ట్ వెళ్ళేసి వచ్చేసేటప్పుడు మధ్యలో టెంపుల్స్ ఏమన్నా చూస్తున్నామన్నమాట ఇది స్టార్టింగ్ తగులుతుంది తర్వాత వచ్చేసి బ్రిడ్జ్ చూసారా కింద వాటర్ఫాల్ వాటర్ అలా బాగుంది వ్యూ వచ్చేసి దగ్గరికి వచ్చేసాము దగ్గరికి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయన్నమాట షాప్స్ ఇవి చాలా ఎగ్జైట్గా ఉంది ఏంటంటే గృహంలోంచి వెళ్ళాలన్నమాట వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది ఉంది రాలేని వానికి వేరే దారి అయితే ఇదిగో అంటే రాలేని వాళ్ళు ఎలా రావచ్చు అన్నమాట అసలు వెళ్ళడానికి దారి అయితే ఇది చూసారా ఎలా ఉందో ఒంగును వెళ్ళాలన్నమాట లోన టెంపుల్ వచ్చేసి ఇదన్నమాట జటాయు అయిగో ఎలా ఉన్నాయో స్ట్రక్చర్స్ చాలా అయితే చాలా బాగుంది వ్యూ అయితే శివుని పార్వతి టెంపుల్ అన్నమాట వెలిసారు అంటారు కదా అలా ఉన్నవి వచ్చేసి శివుని టెంపుల్ శివుని మాట ఇలా ఉంది అయితే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ మనకి ఓంకారం కట్ట అన్నీ రాళ్ళ మీద ఉన్నాయన్నమాట అవి అలాగే వచ్చినాయి అంట అది కూర్చోబెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు ఒక 10 members అలా కూర్చొని హిందీలో చెప్తున్నారన్నమాట అక్కడ శివుని తల మీద ఉన్న గంగాదేవి జట విప్పి జటాయువు అన్నీ వెలసినవి ఉన్నాయన్నమాట అక్కడ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దర్శనం అయితే చాలా బాగా అయింది చాలా బాగుంది కూడా టెంపుల్ వచ్చేసి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట అక్కడ డ్రమ్స్ చూడండి వాయిస్తుంటే ఎలా డ్యాన్స్ చేస్తున్నారు మధ్యలో టెంపుల్ అన్నాను కదా ఆ టెంపుల్ వచ్చేసి వీడియో తీసాను అన్నమాట లోనికి దానికి పట్టుకెళ్ళినెవరు ఫోన్స్ తీసేసుకున్నారు దీనికైతే తీసుకోలేదు తర్వాత వచ్చేసి అక్కడ టెంపుల్ ముందర
శివలింగం అన్నమాట. మేము కిందకు వచ్చేసాం మళ్ళీ ఎంట్రన్స్కి. ఎంట్రన్స్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి బయలుదేరుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. ఆల్రెడీ వాటర్ ఫాల్ నా ఛానల్లో ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ శివకోరిలో తీసుకున్నావు ఏంటంటే ఒక ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక విగ్రహం లాంటిది ఒకటి తీసుకున్నాను అన్నమాట. గోల్డ్ కలర్ అంగు శివుని పార్వతి, పైన ఏమో రాధాకృష్ణులు అలా ఉన్నారన్నమాట. నేను తీసుకున్నది వచ్చేసి ఇదే గోల్డ్ కలర్ అని చెప్తున్నాను కదా, శివుడు, లక్ష్మీదేవి, నందీశ్వరుడు ఉంటారన్నమాట శివలింగం. ఇది వచ్చేసి ఓపెన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదే వచ్చేసి నేను తీసుకున్నది.